నమస్తే, నేను శారద. అవనికి స్వాగతం. ఏదో ఒక పని చేసి జీవితం నెట్టుకొచ్చేయడం కాదు, ఎంత బాగా బతికాం అన్నది పాయింట్ అంటారు జీవితాన్ని కాచి వడపోసిన మేధావులు. చుట్టూ వివక్షతో కూడిన ప్రపంచం, అరుదైన రంగంలోకి అడుగు పెడితే భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న భయం, పూర్తిగా తెలియని కొత్త రంగం. అయితేనేం, ధైర్యంగా నిలబడి ఒక శక్తిగా, ఒక ఉపాధి మార్గంగా ఎదిగి నలుగురికి సహాయపడుతున్న ఓ అసాధారణ మహిళ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం, రండి. జీవితానికి ఓ ప్రేరణ కావాలి, ఓ దిశానిర్దేశం చేసే శక్తి కావాలి, ఒక గమనం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం ఆశించిన స్థాయికి చేరుకోగలం. అలా పట్టుదలతో తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు విద్యా నంబిరాజన్. పురుషాధిపత్యపు సమాజంలో ఎదురొడ్డి నిలబడి మహిళలెవరూ రాణించని రంగంలో రారాణిగా వెలుగొందుతున్నారు. జీవితం కొందరికి వడ్డించిన విస్తరి, మరికొందరికి ఒక సవాల్, మరికొందరికి ఒక అందమైన అనుభవం. విద్యా నంబిరాజన్కి జీవితం ఒక సవాల్ లాంటిదే. కారణం, ఆమె జీవితాన్ని ప్రేమించారు, పనిని ప్రేమించారు, కష్టపడడాన్ని ఇష్టపడ్డారు. మహిళలు సాధించలేని రంగంలోకి ఛాలెంజింగ్గా అడుగుపెట్టారు. తన చదువుకి, చేస్తున్న పనికి ఏమాత్రం పొంతన లేకపోయినా ఆ రంగంలో రాణించి అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆమె కార్ల నాడిని పసిగట్టే వైద్యురాలు. కారు ఇంజన్ చూడగానే అందులో సమస్యేంటో చెప్పేయగలరు. కార్లను క్షణాల్లో రిపేర్లు చేయగలరు. అందుకే ఏకంగా ఆటో బే అనే కార్ల సర్వీసింగ్ కంపెనీని ప్రారంభించారు. ఒక మెకానిక్గా తండ్రి పెట్టిన ఆటో బే కంపెనీలో పనిచేశారు. కార్ల తయారీ గురించి, వాటికొచ్చే సమస్యల గురించి ఆసక్తితో క్షుణ్ణంగా తెలుసుకున్నారు. I run Paramount Auto Bay. Nen chadukunanta Hyderabad and schooling at KJ school, and then I went to government degree college and then management. Dan tarvata I started working for HCL and I was in the marketing division. Akkada nunchi I joined a company called Annapurna Foils. Then akkada nen Chennai ki vellanandi transfer lo. I worked in Chennai for almost 12 years. Then I came back here. Naan garu ondlo baaledu. అండ్ అప్పుడు 1 or 2 months ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ గరాజ్. అండ్ నా బ్యాక్గ్రౌండ్ ఇట్స్ జస్ట్ నాట్ ఆటోమొబైల్. నాకు వచ్చేదంతా డ్రైవింగ్ తప్ప ఏమి వచ్చేది కాదు అప్పుడు. అండ్ అలా వీ స్టార్టెడ్ దిస్ జర్నీ హియర్. తండ్రి పెట్టిన వ్యాపారంపై ఏ మాత్రం అవగాహన లేకపోయినా కొండంత ధైర్యం, కొత్త సవాల్ను స్వీకరించాలన్న పట్టుదల ఆమెను ముందుండి నడిపించాయి. ఎంబీఏ చదివాక తండ్రికి చేదోడు వాదోడుగా ఉందామని ఆటో మెకానిజం రంగంలోకి అడుగుపెట్టారు. తండ్రి అనారోగ్యం పాల్వడంతో కంపెనీ నిర్వహణ బాధ్యతలు స్వీకరించారు. ఇందులో వింతేముంది అనుకోవచ్చు. విద్య అడుగుపెట్టే నాటికి ఆ రంగంలో అనుభవం లేకపోవడం ఒక కారణమైతే, పూర్తిగా మగవారికే పరిమితమైన రంగం మరొక కారణం. కార్ మెకానిజంలో ఆడవాళ్లు చాలా తక్కువ. కానీ విద్యా నంబిరాజన్ ఈ అసాధారణ రంగంలోకి అడుగుపెట్టి తన సత్తా చాటారు. తండ్రి అడుగుజాడల్లో కంపెనీ గుట్టుమట్లన్నీ తెలుసుకున్న విద్య ఆయన తదనంతరం ఆ కంపెనీని దారిలోకి తేవడానికి చాలా కష్టాలే పడ్డారు. ఈ గ్యారేజ్ యాక్చువల్లీ మా నాన్నగారు స్టార్ట్ చేశారండి 1988లో. అండ్ నేను టేక్ ఓవర్ చేసింది 2001. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఇది లైన్లో అయితే నాకు అసలు అనుభవమే లేదు. అండ్ యాజ్ ఎ టోల్డ్ యూ, వచ్చేదంతా డ్రైవింగ్ ఒకటే వచ్చేది. సో నేను జాయిన్ అయినప్పుడు వెన్ మై ఫాదర్ వాజ్ రన్నింగ్ ఇట్ ఆయనకి 12 మెకానిక్స్ ఉండేవారు. నేను వచ్చాక అందరూ పని మానేసి వెళ్ళిపోయారు బికాజ్ దే డెంట్ వాంట్ టు రిపోర్ట్ టు అ గర్ల్. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్ అండి. అండ్ ఆ టైంలో ఏమైంది, లైక్ ఐ హ్యాడ్ టు లెర్న్ ద జాబ్ ఆన్ ద ఫ్లోర్. అండ్ నాకు మెకానిక్స్ లేరు, మళ్ళీ నా ఓన్ టీమ్ స్టార్ట్ చేసుకున్నాను. అలా కార్ల మెకానిజం సర్వీసింగ్ కంపెనీకి అధిపతిగా నంబర్ 1గా నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి మహిళా మెకానిక్ ఆమె. Thank you.
విద్యకు ఈ విజయం ఒక్కరోజులో రాలేదు. ఈ మెట్టెక్కడానికి ముందు ఆమె ఎన్నో గతుకుల బాటలో నడిచారు. అడ్డొచ్చిన సవాళ్లను ఓర్పుతో అధిగమించారు. ఆడదాని దగ్గర పనిచేయడమేంటి, ఆమెకు జవాబుదారీ కావడమేంటని వెనుదిరిగి వెళ్లిపోయిన వారంతా ఇప్పుడు ఆమె సర్వీస్ కోసం క్యూ కడుతున్నారు. కార్ల రిపేర్ సర్వీస్ ఏమాత్రం మగవారి రంగం కాదంటున్నారు ఆమె. కార్ల జబ్బును కనిపెట్టి నయం చేసే డాక్టర్ ఆమె. ఒక్క రెంచ్ పట్టుకుని కార్లో సమస్య ఏంటో చెప్పేయగలరు. పూర్తిగా మగవారి ఆధిపత్యంలో ఉన్న రంగంలోకి అడుగు పెట్టడమే కాదు, ఆ రంగాన్నే తన చివరి డెస్టినేషన్ గా మలుచుకున్నారు. పారామౌంట్ కంపెనీ తన చేతికొచ్చే నాటికి కంపెనీ పూర్తిగా కష్టాల్లో ఉంది. తండ్రి మరణం కుంగదీసినా ఈ కంపెనీని ఎలా ట్రాక్ ఎక్కించాలో అర్థం కాలేదు ఆమెకి. ఒక్కొక్కసారి నాకు చాలా ఫెడప్ అయిపోయేది, ఏంటిరా వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఆర్ కస్టమర్స్ కూడా ఒక్కొక్కసారి ఇప్పుడు నేను ఏదైనా పార్ట్ మార్చాలా అంటే ఎందుకు, ఎలా మార్చాలా, ఎక్కడొచ్చింది అంటారు. ఇదే నా మెకానిక్ చెప్తే మార్చే బాబు అంటాడు, నేను చెప్తే మాత్రం చాలా 10 ప్రశ్నలు వేస్తారు. బట్ టుడే వాళ్ళందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. వాళ్ళ వల్లే నేను ఇంత నేర్చుకున్నాను, ఇంత దూరం వచ్చాను ఈ లైఫ్లో. అండ్ ఎస్, చాలామంది పక్క చుట్టుపక్కల ఉన్న గ్యారేజ్ కూడా ఇనిషియల్లీ వాళ్ళు ఎవరు మాకు అంతగా రెస్పెక్ట్ ఇవ్వలేదు. వాళ్ళు అనుకున్నారు ఒక అమ్మాయి ఆమె ఏం చేస్తుంది, మేబీ మాక్సిమం వాళ్ళు చేసేదంతా ఒక వాషింగ్ దాని తప్ప ఇంకేం చేయలేరు అనుకున్నారు. వచ్చిన విద్యను ప్రదర్శించడం పెద్ద కొత్త కాదు, కానీ ఈ తరాని వారిని నీటిలోకి నెట్టేస్తే ఏమవుతుంది? బలవంతంగా ఈత నేర్చుకుంటారు, ఇది అంతే. టెక్నాలజీని ఆకలింపు చేసుకుని ఈ రంగంలో ఒడిదుడుకులను అర్థం చేసుకుని ముందడుగేశారు. మహిళలు తలుచుకోవాలే గాని సాధించలేనిదంటూ ఏదీ ఉండదంటారామె. ఆడపిల్లలు ఈ రంగంలోకి అడుగు పెడితే సునాయాసంగా రాణించగలరని ఆమె అంటుంటారు. కారణం, ఆడపిల్లలకి ఓపిక, సహనం, ఓర్పు ఎక్కువ. గంటల తరబడి కష్టపడతారు. ఇంటి పనుల్లో పెట్టినంత శ్రద్ధ కంపెనీ పనుల్లోనూ పెడతారు. సర్వీసింగ్ కూడా మహిళలు చేయగలరు అంటారు విద్య. తలచుకోవాలే కాని అమ్మాయిలకు ఈ రంగం అనువైనదేనంటారామె. ఎప్పుడు ఆడవాళ్ళు ఎప్పుడు ఐ థింక్ వి ఆర్ వీక్ అని, సపోర్ట్ లేదని. బట్ వై డూ నీడ్ సపోర్ట్ నాకు అర్థం కాదు. వీ కెన్ స్టాండ్ ఆన్ అవర్ ఓన్ లెగ్స్, రైట్? అన్నీ యాజ్ ఐ కీప్ టెలింగ్ యూ, ఎవ్రీథింగ్ ఈస్ టు డూ విత్ యువర్ బ్రెయిన్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఆటోమొబైల్ అనేది ఇట్ ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ మనం కార్ రిపేర్ అనే కాదు. ఇప్పుడు కార్ రిపేర్తో సంబంధించిన చాలా బిజినెస్ ఉంది. ఇప్పుడు మీరు స్పేర్స్ పెట్టుకోవచ్చు. దేర్ ఇస్ అ రీటైల్ షాప్ విచ్ యూ కెన్ హ్యాండిల్. అంటే నేను స్పెసిఫిక్గా ఉమెన్కి చెప్తున్నాను వేర్ దే కెన్ ఎంటర్. దెన్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యూస్డ్ కార్. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్స్ కొని అమ్ముతారు, ఆల్ దాట్ ఆల్సో యూ కెన్ డూ. దెన్ రీఫర్బిష్మెంట్ అంటారు, యాక్సెసరీస్ అంటారు. యూ కెన్ గెట్ ఇన్ టు ఈవెన్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇన్ దిస్. బయట నుంచి మనం యాక్సెసరీస్ తెచ్చుకొని కూడా ఇక్కడ అమ్మొచ్చు. అండ్ ఇట్ ఇస్ ఓన్లీ థింగ్ ఇస్ మీ మైండ్ సెట్ మార్చుకోవాలా, అండ్ యూ షుడ్ థింక్ ఎస్ ఐ కెన్ డూ ఇట్. ఏదైనా వీ కెన్ అచీవ్. ఇట్స్ ఓన్లీ యువర్ థాట్. ప్లీజ్ చేంజ్ యువర్ థాట్. కార్ రిపేరింగ్ కోసం వచ్చిన కస్టమర్లు తనను చూసి వెనుతిరిగిపోతున్నప్పుడు ఆమె నిరాశపడలేదు. కంపెనీ రన్ చేయడానికి ఖర్చులు కూడా లేక ఇబ్బందులు పడ్డారు. జీతాలు ఇవ్వడానికి డబ్బులు రాక నానా అగచాట్లు పడ్డారు. అయినా విద్య మానసికంగా దృఢంగా అడుగు ముందుకేశారు. కారును స్టడీ చేయడం, దానికి కావలసిన యంత్ర పరికరాలను కొనడం, తెప్పించడం, లేటెస్ట్ గ్యాడ్జెట్స్ కొనడం వల్ల నెమ్మది నెమ్మదిగా గ్యారేజ్ ఇంప్రూవ్ అయింది. కార్ రిపేరింగ్ లో కీలకమైన స్కానర్ ను లక్షలు ఖరీదు చేసి కొనుగోలు చేయడం తనకు బాగా కలిసొచ్చిందంటారామె. చాలా అరుదుగా కొన్ని కంపెనీల దగ్గర మాత్రమే అందుబాటులో ఉండే ఈ పరికరం ఉండడం వల్ల తమ బిజినెస్ బాగా పెరిగిందంటున్నారామె. ఈ స్కాన్ కొన్న తర్వాత ఈ హోల్ ఏరియా కూడా ఐ థింక్ దే డూ రెస్పెక్ట్ ఇవ్వాలా.
ఎందుకంటే స్కానర్ లేకుండా పని చేయలేము ఇప్పుడు వచ్చిన కార్డ్స్లో. సో వాళ్ళకు వాళ్ళ గ్యారేజ్లో కూడా ఏదైనా ప్రాబ్లం అవుతే ఇక్కడికే తీసుకొస్తారు, స్కానింగ్ అయినా లేకుంటే ఎనీ ఇంజెక్టర్ క్లీనింగ్. సమ్ స్పెషలైజ్ సర్వీసెస్ ఉన్నాయి మా దగ్గర, దానికి చుట్టుపక్కల ఉన్న గ్యారేజెస్ కూడా మా దగ్గరికే వాళ్ళు వస్తాయి. అవనీలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవని. ఆడదాని దగ్గర పనిచేయడమా అనే వారున్నారు, ఆడది ఏమేం చేయగలదు అని ఈసడించిన వారు ఉన్నారు, తీసి పడేసిన వారు ఉన్నారు. కానీ వాటన్నింటినీ తనపై పొగడ్తల్లా భావించారామె. తనతో పాటు మరింత మంది లేడీ కార్ మెకానిక్స్ను తయారు చేశారు. అంతేకాదు తండ్రి పేరుతో ఒక సంస్థను స్థాపించి సర్వీస్ కూడా చేస్తున్నారు. పారమౌంట్ ఈ పేరులోనే ఉంది. విద్యలో ఎంతటి పోరాట స్ఫూర్తి ఉందో, విజయపు శిఖరం అంచున చేరాలన్న ఆమె తపన ఆమె కంపెనీ పేరులోనే ఉంది. పారమౌంట్ ఆటో బే అంటే అదే. మరి నా లోగోలోనే మా కంపెనీ మీనింగ్ ఉందండి, మా గోల్, మా లక్ష్యం ఈ లోగోలోనే కనిపిస్తుంది. పారమౌంట్ అంటే ఇట్ ఈస్ ద హైయెస్ట్ పీక్. అండ్ వాట్ డూ వీ డూ? వి రిపేర్ కార్స్ అండ్ వీ డీల్ ఇన్ కార్స్. అండ్ దిస్ ఇస్ అ టూల్ స్పానర్. అండ్ మా కార్ ఏంటి, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అ బ్లాక్ టాప్ రోడ్ అండ్ ఇట్ గోయింగ్ అప్వర్డ్స్ టువర్డ్స్ అ మౌంటైన్ పీక్ అనమాట. అందుకే మా లోగోలో కూడా యూ కెన్ సీ ఇట్ ఈస్ అ బ్లాక్ రోడ్ హియర్ అండ్ యాజ్ ఇట్ ఈస్ క్లైంబింగ్ ఇది మౌంటైన్ అయిపోయింది. అండ్ వీఆర్ ఐఎస్ఓ సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ అండి. అండ్ ఐ థింక్ ఈ గ్యారేజ్ బిజినెస్లో వీఆర్ ద ఫస్ట్ వన్స్ ఈ ఐఎస్ఓ సర్టిఫికేషన్ తీసుకోవడంలో. ఐఎస్ఓ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అండ్ వీ మెయింటైన్ అవర్ టూల్స్, అవర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అన్నీను ఇట్స్ ఆన్ పార్ విత్ అ జర్మన్ లెవెల్. అండ్ దీనివల్ల ఇన్ఫ్యాక్ట్ మై ఇన్స్టిట్యూట్ ఇస్ అగైన్ డాక్స్ సర్టిఫైడ్ అండ్ అది జర్మన్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అండి. దానివల్ల వీఆర్ నౌ ఏబుల్ టు హైర్ జర్మన్స్ యాజ్ ట్రైనర్స్. సో హూఇస్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్ హియర్. తండ్రి వారసత్వంగా వదిలిన కార్ గ్యారేజ్ను ఐఎస్ఐ స్టాండర్డ్స్కి తీసుకురావడం ఒక ఎత్తు అయితే, మగ పిల్లలను ఈ కోర్సు వైపు మోటివేట్ చేయడం మరో ఎత్తు. పొరుగు రాష్ట్రం నుంచి కూడా బీటెక్ చదివిన మగపిల్లలు పారమౌంట్ ఆటోవేలో స్పెషల్ ట్రైనింగ్ కోసం వస్తున్నారు. వారందరికీ సర్టిఫికేట్ కోర్సు నేర్పడమే కాదు, ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాం అన్నమాట మేము. సో దేర్ ఇస్ అ క్లాస్ రూమ్ సెషన్ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడబోయేది ప్రాక్టికల్స్ అన్నమాట. అండ్ వీళ్ళందరూ నా స్టూడెంట్స్ అండ్ కొద్దిమంది తమిళనాడు నుంచి వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ డిస్ట్రిక్ట్స్లో ఫ్రమ్ తిరుచి నుంచి. అండ్ వీళ్ళకి ఆల్మోస్ట్ వీళ్ళ ట్రైనింగ్ ఎండ్ అవుతుంది, నెక్స్ట్ మంత్ దే ఆర్ జాయినింగ్ అనమాట. అక్కడ ఉన్న అరసు గ్రూప్లో దే ఆర్ గోయింగ్ టు జాయిన్ అండ్ ప్లేస్మెంట్ ఇప్పించాము. సో దిస్ ఇస్ అ ట్రైనింగ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఫర్ దెమ్. సో యూ కుడ్ మేక్ కీస్ అవుట్ సైడ్ రైట్? సో నౌ యూ కెనాట్ మేక్ బికాస్ దేర్ ఇస్ అ కోర్ట్. యూ కెనాట్ కీస్ బయట చేస్తే వాట్ ఈస్ ఇట్? యూ కెన్ డ్రాప్ ద కార్, కార్ తీసుకెళ్ళిపోవచ్చు కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, దేర్ ఇస్ అ సాఫ్ట్వేర్ కోడ్ అగైన్. ఓకే, దేర్ ఇస్ అ మేల్ అండ్ ఫీమేల్ సాకెట్. సో దట్ ఈస్ ఇమ్మొబలైజర్. ఇమ్మొబలైజర్ అనేది మ్యానుఫ్యాక్చర్ దగ్గరనే ఉంటుంది కోడ్. కీస్ ఇస్ గాన్, యూ కెన్ రీసెట్ ఓన్లీ విత్ ద స్కాన్ ఆర్ విత్ ద మ్యానుఫ్యాక్చరర్. మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తారు, హీ హ్యాస్ అ చాసీ నంబర్. ఈచ్ చాసీ నంబర్ హ్యాస్ అ డిఫరెంట్ కోడ్. ప్లీజ్ రిమెంబర్ యువర్ దట్ ఆల్టో కీ కెనాట్ స్టార్ట్ దిస్ ఆర్ దట్ ఫోర్డ్ కెనాట్ స్టార్ట్ దిస్ ఫోర్డ్. ఓకే. విద్యా నంబిరాజన్ మంచి యజమాని కూడా. ఆమె కంపెనీలో పనిచేయడం తమకెంతో బాగుందంటున్నారు అక్కడి వారు. 9 ఇయర్స్ అప్పుడు వచ్చానండి ఇక్కడికి. సో అప్పటి నుంచి ఇక్కడే చేస్తున్నాను, ఇంకా వేరే వర్క్షాప్ అయితే వెళ్ళలేదు. కానీ వేరే ట్రైనింగ్స్ బయట కంపెనీస్ ట్రైనింగ్స్, ఇప్పుడు లేటెస్ట్ వెహికల్స్ ఏవి వస్తున్నాయో దానికంతా మేడం పంపించారు. సో ఆ ట్రైనింగ్ అంతా అయింది. ఇంకా మేడం అయితే బాగా చూసుకుంటారు. మేడం కాదు, మాకు అక్కనే. ఓల్డ్ అండ్ వెహికల్స్ నుంచి అప్డేట్ వెహికల్స్ వరకు ఇక్కడే నేర్చుకున్నాను. అంతకుముందంతా పాత కార్స్ ఉండే, ఇది కార్బోరేటర్ వెహికల్స్ ఉండే. తర్వాత 2000 తర్వాత అంతా ఈ లేటెస్ట్ MPFI వెహికల్స్ అవన్నీ వచ్చాయి. సో అవంతా కొంచెం ఇబ్బందిగా ఉండే.
అప్పుడు మ్యామ్ ఏం చేశారు, స్కాన్ అంతా ఇంట్రొడ్యూస్ చేశారు, కొత్త స్కాన్ తీసుకొచ్చారు. దానివల్ల ఏంటంటే ఇంకా ఈజీగా తొందరగా వర్క్ చేయగలుగుతాను అనమాట, స్పీడ్గా. ఏదైతే కొత్తగా ఇంట్రొడ్యూస్ అవుతుందో వెహికల్, దానికి ట్రైనింగ్ వెళ్తాను, మ్యామ్ పంపిస్తారు. ఎందుకంటే దాని సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది, మనం తెలియకుండా ఏం చేయలేము. సో వీటి గురించి తెలుసుకోవడానికి బయట కంపెనీలు మహీంద్రా ప్లస్ నిసాన్ హుండై అవన్నిటికీ ట్రైనింగ్ వెళ్ళాను, స్కోడా కూడా వెళ్ళాను. ఇక్కడ నేను 10 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నానండి. ఇక్కడ మెకానికల్గా నేర్చుకున్నాను చాలా, కొత్త టెక్నాలజీ కానీ ఏదైనా కానీ అప్డేట్ చేసుకుంటూ మేడం గారు మంచి చాలా నేర్పిస్తూ గ్రూప్ వైజ్గా వీడియోలు చూపిస్తూ నేర్పించేది చాలా. ఎనీ ప్రాబ్లం వచ్చినా కానీ డిస్కషన్ చేసుకుంటూ చెప్పేవారు, అంత టీం వర్క్ మేము చేసేవాళ్ళం. తండ్రి ఈ సర్వీస్ సెంటర్ని మొదలుపెట్టినప్పుడు కేవలం అంబాసిడర్, ఫియట్, మారుతి లాంటి కంపెనీలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు రోజుకు కొత్త మోడల్ కార్ లేటెస్ట్ ఫీచర్స్తో వస్తోంది, మరి అందుకు తగ్గట్లుగానే అప్డేట్ అవుతుంటారు విద్య. బికాజ్ దాట్ టైంలో దే యూస్ టు డూ ఓన్లీ ఫియట్ అండ్ అంబాసిడర్స్. నేను వచ్చేసరికి మొత్తం ECM సాఫ్ట్వేర్ ఎనేబుల్డ్ కార్స్ ఉండేవి. సో టెక్నాలజీ మారింది, దెన్ మెకానిక్స్ లేరు. సో ఇట్ వాజ్ అ వెరీ టఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ కస్టమర్స్ ఆల్సో లెఫ్ట్ బికాస్ అమ్మాయికి పని వస్తుందా రాదా లైక్ ఆ నమ్మకం లేకుండే. ప్రాబబ్లీ ఈవెన్ ఐ వాంట్ ప్రాబ్లీ ట్రస్టెడ్ దెన్. సో లేటెస్ట్ టెక్నాలజీ తర్వాత మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఎప్పుడు యూనో యూ హ్యావ్ టు కీప్ అప్డేటెడ్, టైమ్స్తోనే ఉండాలి మనము. పారామౌంట్లో కార్ మెకానిజం, మెయింటెనెన్స్ థియరీతో పాటు ప్రాక్టికల్ క్లాసెస్ కూడా ఉంటాయి. అంతేకాదు మహీంద్రా హుండై లాంటి కంపెనీలతో టైఅప్ చేసుకుని మరీ అడుగులేస్తున్నారు. దేశంలో స్కిల్డ్ మ్యాన్ పవర్కి బాగా డిమాండ్ ఉందంటున్నారు ఆమె. కంపెనీకి కావాల్సిన లేటెస్ట్ టెక్నాలజీని పూలప్ చేయడమే కాదు, తండ్రి ఆశయాలను ముందుండి నడిపిస్తున్నారు. స్కిల్డ్ మ్యాన్ పవర్కి చాలా డిమాండ్ ఉందండి, ఎందుకంటే ఎప్పుడూ ఏ మెకానిక్ను ఎప్పుడూ ఏ స్కూల్కి పోలేదు, ఆయన పనిచేసేదంతా అజంప్షన్లోనే. సో ట్రైనింగ్ ఎంత అవసరం అని నాకు అర్థమైంది, ఎందుకంటే నేనే అలా ట్రైన్ అయ్యాను. అట్లీస్ట్ నాకు ఒక ఫాదర్ ఉన్నారు అండ్ ఐ కుడ్ ఆల్సో బై ఎక్విప్మెంట్స్ అండ్ స్కానర్ అండ్ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడ పోతారు? సో దాని కొరకనే ఈ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేశానండి. సో ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేశాక ఐ హావ్ నోటీస్డ్ వన్ థింగ్, నేను స్టార్ట్ చేసింది మెకానిక్స్ అనుకుని, బట్ చూస్తే ఇక్కడ నాకు బీటెక్ మెకానికల్ పిల్లలే రావడం మొదలుపెట్టారు. అండ్ ఎందుకంటే వాళ్ళ కోర్లో ఎవరూనూ ఎప్పుడూనూ ఎక్స్పోజర్ ఇవ్వలేదు. సో ఇక్కడ మేము ట్రైన్ చేసి అట్లాంటి పిల్లల్ని నేను ప్లేస్ కూడా చేస్తున్నాను, ప్లేస్మెంట్స్ కూడా ఇప్పిస్తున్నాను. ఇట్లాంటి స్కిల్డ్ మ్యాన్ పవర్ నీడ్ ఎంత ఉంది అండ్ దే స్టార్టెడ్ టేకింగ్ పీపుల్ ఫ్రమ్ అస్. ఈ ప్లేస్మెంట్ అనేది ఐ డూ ఇట్ మోర్ అవుట్ ఆఫ్ మై యునో ఇట్స్ మోర్ అ ప్యాషన్ అండ్ ఇట్స్ మోర్ అ ట్రిబ్యూట్ టు మై ఫాదర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఐ లాస్ట్ హిమ్ అండ్ ఆయన పేరు మీద ఆయన గుర్తుగా ఈ నంబిరాజన్ ఫౌండేషన్ అని స్టార్ట్ చేసి ఐ ట్రైన్ పీపుల్ అండ్ ఐ ప్లేస్ దెమ్ అండి. కంపెనీని విస్తరించడానికి బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నారు. ఇలాంటి వ్యాపారాలకు అందులోనూ మహిళలకు బ్యాంక్ లోన్స్ ఎవరిస్తారు? ఇలాంటి నిరాశ ఆమెకు రాలేదు. బ్యాంక్ అధికారులతో తన ఆలోచనలను పంచుకుని వారిలో నమ్మకం కలిగించి రుణం పొందారు. నిర్దేశిత టైంలోగా ఆ రుణాన్ని తిరిగి చెల్లించి కంపెనీని లాభాల బాట పట్టించారు. ఆఫ్ కోర్స్ ఐ వెంట్ ఫర్ ఎ బ్యాంక్ లోన్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్చువల్లీ నన్ను చెప్పాలంటే చాలా సపోర్ట్ చేశారండి. నాకు ఎవరూ తెలీదు అక్కడ, నేను డైరెక్ట్గా వెళ్ళి అడిగాను, సార్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, నా ప్రపోజల్ ఇది, ఐ వాంట్ టు యూనో ఎస్టాబ్లిష్ అ గరాజ్ అండ్ ఐ వాంట్ టు మేక్ మోడర్నైజ్ ఇట్. సో ఇమీడియట్ ఆయన చెప్పారు ఉమెన్కి ఏం స్కీమ్స్ ఉన్నాయి అండ్ ఎలా నాకు బెనిఫిట్ అవుతుంది అని. వాళ్ళు ఇమీడియట్ ఇన్స్పెక్షన్కి వచ్చారండి అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను చూసాను ఒక నేషనలైజ్డ్ బ్యాంక్. నాకు 1 మంత్లో నా లోన్ వచ్చింది అండ్ అన్నీ ఐ కుడ్ అప్గ్రేడ్. వాళ్ళు నాకు వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇచ్చారు. సో టుడే ఐ హ్యావ్ అ వర్కింగ్ క్యాపిటల్ లిమిట్ ఆఫ్ 30 lakhs. ఐ టుక్ అ లోన్ ఆఫ్ 21 lakhs అండ్ యూనో ఐ కుడ్ మోడర్నైజ్ అండ్ మై బిజినెస్ ఈస్ గోయింగ్ స్ట్రాంగ్ అండ్ నేను స్పేర్ డివిజన్ కూడా స్టార్ట్ చేశాను దీంతో. అండ్ దాని తర్వాత ఇప్పుడు యూస్డ్ కార్ డివిజన్ కూడా స్టార్ట్ చేసాము, మహీంద్రా ఫస్ట్ చాయిస్ ఆఫ్, వీఆర్ అ ఫ్రాంచైజీ పార్ట్నర్ విత్ దెమ్ అన్న అకాడమీ వచ్చి ఇట్ ఇస్ అఫిలియేటెడ్ టు ASDC, ఆటోమొబైల్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అండ్ నాట్ ఓన్లీ దట్ ఒక జర్మన్ సర్టిఫికేషన్ కూడా తీసుకున్నాను అండ్ నౌ ఈవెన్ జర్మన్స్ కమ్ హియర్ టు ట్రైన్ అవర్ స్టూడెంట్స్ అనమాట. So, you know, there's no looking back today. That's what I think. I can only see growth and growth and growth. And especially for girls. Now I want to really dedicate this training for girls. I want to really encourage them and ask them to come in. Please, we need you. Magavari adhipathyamlo unna rangamloki adugupetti taneento nirupinchukunna Vidya Nambirajan mahilalandarki aadarsham. Andaru anukuntaru investment chaala ekkuva avutundemo ani. No, meek 5 lakhs unte kuda there's something we can do. నేను ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగానే తయారు చేసి పెట్టానండి. 5 lakhs మీరు ఏం చేయగలుగుతారు, 10 lakhs మీరు ఏం చేయగలుగుతారు, 20 lakhs మీరు ఏం చేయగలుగుతారు, వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ కార్స్ యూ కెన్ డూ అండ్ వాట్ ఈస్ ఇట్ మనం వీ కెన్ ఎర్న్. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓ వీ నీడ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ టు డూ దిస్ అని ఏం లేదు. ఇట్ ఈస్ అ రాంగ్ నోషన్ అగైన్.
చూసారా, ఎంబీఏ చదివినా తనది కాని రంగంలోకి అడుగుపెట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకున్నారు విద్యా నంబిరాజన్. కార్ల సర్వీసింగ్, రిపేరింగ్ రంగంలో నిలదొక్కుని తన సత్తా ఏంటో నిరూపించారు. చేసే పనిపై అవగాహన, చేయాలన్న తపన, సాధించాలన్న కృత నిశ్చయం విద్యా నంబిరాజన్ను కార్ల సర్వీసింగ్ రంగంలో నంబర్ వన్గా నిలబెట్టాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే, పనికి ఆడ మగ అన్న తేడా ఉండదు. పట్టుదలతో సాధిస్తే అసాధ్యమంటూ ఏదీ ఉండదు. ఇవాల్టి అవని మీకు నచ్చిందని ఆశిస్తూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.